హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన ఇమ్రాన్ అన్న అంబేద్కర్ హట్స్ దగ్గర మన కాజల్కి ఇల్లు కట్టించాడు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటనేది మనం ఇప్పుడు వాళ్ళ మాటలను తెలుసుకుందాం. హలో కాజల్. ఏమీ లేదు, ఆగలేని వాన వస్తుంది, అంతా తెలుస్తుంది. ఇప్పుడు ఇమ్రాన్ అన్న ఇల్లు కట్టించాడు కదా, అక్కడి నుంచి అన్నీ వస్తున్నాయి లోపల వర్షం. ఇంకెవరేమన్నా ఏమైనా ఇచ్చారు? ఒకళ్ళు గ్యాస్ ఇచ్చారు, ఒకళ్ళు ఫ్యాన్ ఇచ్చారు, అట్లా ఇస్తున్నారు కదా. ఎవరెవరు ఏమేమి ఇచ్చారు? బియ్యం ఇచ్చారు, ఒక ఆయన భోజనం తెచ్చారు, అంతే. ఒక ఆయన టీవీ తెచ్చింది, జావిద్ భయ్ మంచం తెచ్చారు, రెండు కుల్చీ తెచ్చారు, గ్యాస్ తెచ్చింది. పోయి డబ్బులు ఎంత ఇచ్చారు నీకు? డబ్బులు 5,000 ఎంత ఇచ్చారు మా అమ్మకారు? 1,00,000. 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆయన పేరు రాని హర్షసాయి. హర్షసాయి నీకు డబ్బులు ఇచ్చాడా? ఇంకేమైనా చేస్తా అని చెప్పాడా? హర్ష ఇచ్చారు, ఆయన ఆమెకి ఎక్కువ ఇచ్చారు, దుకాణం పెట్టమని ఇచ్చారు, అంతే. ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు మరి ఇల్లు కట్టి ఇచ్చారు, ఫోన్ కావాలా కానీ కొట్టేస్తున్నాం. అమ్మకి ఫోన్ కావాలా, పెద్ద ఫోన్ అని ఏడుస్తున్నాం. ఇంకా బండి కావాలా, కార్ కావాలా, అదే దుఃఖం ఉంది. టీవీ కావాలా, టీవీ లేదు. మరి ఇంకా ఎవరైనా ఏమైనా సహాయం చేస్తా అని మీకు ఏమైనా ఫోన్ చేస్తున్నారా బయట నుంచి? ఫోన్ చేస్తా అంటారు, అట్లనే అబద్ధాలు చెప్తారు, పోతాం. వీడియో తీసుకోండి. కావాలి కూలర్ ఫ్యాన్, కూలర్ చేస్తా అని తేలే, ఫ్యాన్ తెచ్చిపోయింది, మీది ఫ్యాన్, గాలి ఫ్యాన్. మరి మీకు ఇమ్రాన్ అన్న అసలు మీకు ఎలా అంటే ఎలా పరిచయం మీకు ఇక్కడ? ఆయననే వచ్చిండు, ఆయననే చెప్పిండు, వెంకటబాయ్ ఆయనతోనే, వెంకటబాయ్ తమిళ అయినా నేను తీసుకుపోయిండు, పైసలు ఇప్పించాను, అంతే. నేను గల్లీ గల్లీ తిరిగితే పేమెంట్ చేసాను, అంతేనే, అంతే, ఇంకేం లేదు. మరి ఒక్క డైలాగ్ ఫేమస్ అయిపోయావు కదా, ఒక్క డైలాగ్ ఫేమస్ అయిపోయావు కదా, ఒక్క డైలాగ్కే ఫేమస్ అయిపోయినా, అంతే. మరి ఇప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? హ్యాపీగా ఉంది? హ్యాపీ ఉంది, దుఃఖం ఉంది, అల్లీలు అన్నీ కలుస్తున్నాయి, మంది పెద్దగా ఉంది, నాది చిన్నగా అవుతుంది, చిన్నగా అయినా ఏడుస్తున్నా. నా మీద అందరు పగ ఉంది, పైసలు కమాయించింది, ఇల్లు కొట్టింది. ఎందుకు పగ? ఎందుకు అందరు చేస్తుంది నా మీద అడగండి, తమిళ వాళ్ళు, తుర్కోళ్ళు, అందరు. ఓకే, అందరు ఇట్లా కొట్లాడతారు పంచాయతీ. మరి ఏంటి, మరి నువ్వు ఇమ్రాన్ అన్న వాళ్ళతో అలా వీడియోస్ తీసుకుంటూ అలా ఉంటావా, లేకపోతే ఏమన్నా ఇంకో ఏమైనా వర్క్ చేసుకుంటావా? ఇమ్రాన్ అన్న లాగా వీడియోలు తీస్తావా, లేకపోతే నువ్వు వర్క్లు ఏమైనా చేస్తావు అంటే ఏమైనా షాప్ దుకాణం పెట్టుకుంటావు నువ్వు? వీడియో తీస్తా, దుకాణం పెడతా, రెండు పెడతా. రెండు చేస్తావు? రెండు పని చేస్తా, పని కూడా పోతుంది. ఆ బంగ్లాకి పోతే 10-5 ఇస్తారు, పని కూడా పోతుంది. ఇంట్లోనే ఆ ఒక్కారాబాయి అన్న మా అమ్మ తింటుంది, ఉప్పు వేసుకొని మ్యాగీ తింటుంది, అట్లనే నేను తింటా తింటా బయట, లేకుంటే ఇట్లానే ఉపవాసం ఉంటా, మ్యాగీ తాగి బిస్కెట్. ఇంకెవరైనా ఏమైనా ఇస్తాను అంటున్నారా, లేకపోతే ఏం లేదా? ఇస్తా అంటారు, అబద్ధాలు చెప్పి పోతారు. 10,000 చెక్క వచ్చే చెక్క కూడా తీసుకురు, 10,000, 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తారు, చాయ్ తాపిస్తారు, అంతే, ఊరుకుంటారు. ఇప్పుడు వస్తా అంటారు, పోతారు, అంతే. సరే సరే, ఫోన్ కావాలని కొన్ని కొట్టేస్తున్నాం మా అమ్మని. మీ అమ్మకి ఫోన్ కావాలి? నాకు పెద్ద ఫోన్ కావాలని ఏడుస్తున్నా, అంతే. మా నాయన లేదు, మా అన్న లేదు, దుఃఖం వస్తుంది. మరి ఇమ్రాన్ అన్నకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావు? ఇంకా ఇంకా ఏం చెప్పాలా చెప్పండి. ఇమ్రాన్ అన్నకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? మరి మీకు ఇల్లు కట్టించాడు కదా, మరి ఇమ్రాన్ అన్న హ్యాపీ ఉంది, దుఃఖం ఉంది, అన్నీ ఉన్నాయి.